అంటే ఉన్నంత వరకు అయితే తను తన 100% ఇచ్చారండి. 100% కాదు, టు బి హానెస్ట్ 1000% ఇచ్చారు. ప్రతి టాస్క్ లో ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఇండివిజువల్ ప్లేయర్ లాగా కంప్లీట్ గా ఆడారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఇంకొక వీక్ ఉండి ఉంటే కనుక టాప్ 5 లో ఉండేవాళ్ళు. దానికి కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యాను. బట్ వాట్ ఎవర్ హీ డిడ్, ఫుల్ ఎనర్జీతో ఫుల్ పాజిటివ్ దాంతో ఉన్నారు. సో నేను 100% తనది తను ఇచ్చారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ అండి. సో బిగ్ బాస్ ఓటీలో చూసుకుంటే 100% ఎఫెక్ట్ నటరాజ్ మాస్టర్ గేమ్ ఆడారు. సో అలాగే బిగ్ బాస్ లో కొంతమంది ఉన్నారనమాట. సో జస్ట్ గేమ్ ఆడకుండా మాటలతోనే సర్వ్ అవుతున్నారు అంటున్నారు. దాని గురించి సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళదండి. బిగ్ బాస్లో 100% గేమే ఆడాలి అనేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఇవే రూల్స్తో ముందుకెళ్ళాలి అనేది కూడా ఏం లేదు. మీరు పాత సీజన్స్లో తీసుకుంటే కూడా అసలు కొంచెం అంటే గేమ్స్ ఎక్కువ ఆడని వాళ్ళు కూడా మనకి విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ అన్ దాట్. యా తను 100% ఇచ్చారండి. ఎక్కడ మిస్ఫైర్ అయిందనేది నాకు తెలీదు. బట్ ఇంకొక వీక్ ఉండి ఉంటే కనుక డెఫినెట్లీ 100% చాలా బాగుండేదండి. ఎందుకంటే తను మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళందరికీ ఒక టెర్రర్, ఒక టెన్షన్ వచ్చేసేది హౌస్లో. ప్రతి పాయింట్ని కరెక్ట్గా రేస్ చేసి మాట్లాడడం అండ్ తనకు తను స్టాండ్ తీసుకోవడం, ప్రతి గేమ్లో తను 100% ఇవ్వడం అనేది చాలా డిఫికల్ట్ సమ్ టైమ్స్. సో అలాంటిది బయాస్డ్గా లేకుండా ప్రతి ప్లేస్లో తను 100% తను ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఓటీటీకి ఆఫర్ ఇచ్చారండి. బట్ నాకే నేను ఫిజికల్లీ నేను మెంటలీ స్ట్రాంగ్ లేకుండే ఆ టైంలో. సో అందుకని నేను వద్దనుకున్నాను. యా నెక్స్ట్ సీజన్స్ అప్పుడు చూస్తాను. ఓటీటీ 24 అవర్స్ అంటే 24 అవర్స్ కంటిన్యూస్గా ఎవరికి అంత టైం ఉండదండి. బట్ 1 అవర్ లాగా మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. 1 అవర్ లాగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే కంటెస్టెంట్కి హ్యాపీ అండి. 24 అవర్స్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. యాజ్ అన్ ఆడియన్ మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి చూసుకోవడం అవన్నీ చేసుకోవచ్చు. సో అలా బాగుంటుంది. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. అంటే నేను ఇప్పుడు ఎవరిది చెప్పినా మిగతా వాళ్ళు హర్ట్ అవడం తప్పిస్తే ఏముండదు. బట్ ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ మై ఒపీనియన్ అండి. అఖిల్ అండ్ బిందు శివ ఉండొచ్చండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే అర్హులో వాళ్ళు గెలిస్తే చాలండి. ఉమెన్గా ఉమెన్ గెలవాలని కాదు, కాకపోతే ఇప్పుడు బయట టాక్ అలా ఉంది కాబట్టి మేబీ ఉమెన్ గెలుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఎవరు అర్హులో వాళ్ళే గెలవాలి. ఇక్కడ మెన్ ఉమెన్ లేదండి ఓటీటీకి. ఓటీటీ అన్న అసలు బిగ్ బాస్కి జెండర్ బయాస్డ్ అసలు లేదు. సో అలాంటప్పుడు మెన్ ఉమెన్ అని మనం మాట్లాడడం అనవసరం. నాకు పర్సనల్ ఒపీనియన్ వీళ్ళు గెలిస్తే బాగుండనేది ఏం లేదండి. డెఫినెట్లీ ఎవరు అర్హులో వాళ్ళు గెలిస్తే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్.